శ్రీ వివేకానంద రెడ్డి గారు రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడు, మాతో పాటు కలిసి పార్లమెంట్లో కూడా ఆయన ఉండటం జరిగింది. పార్లమెంట్లో ఆయన ఉన్నప్పుడు లోక్సభలో అందరికంటే ఎక్కువ ప్రశ్నలు ఆయన 5 సంవత్సరాల టర్మ్లో వేసినటువంటి వ్యక్తిగా రికార్డులు ఎక్కినటువంటి వ్యక్తి, అటువంటి నిబద్ధత కలిగినటువంటి రాజకీయవేత్త ఈరోజు ఆయన లేడు అని వినడం చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. అది కుటుంబానికి ఎంత లోటో, వైఎస్ఆర్ పార్టీ కుటుంబానికి కూడా అంతే లోటుగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. అత్యంత బాధాకరమైనటువంటి విషయం, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో, చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు.